ఏసై పరిశుద్ధనామలో మీ అందరికీ నవందనములు ఈరోజు మనము జ్ఞానము అంటే ఏమిటి అసలైన జ్ఞానం అంటే ఏమిటి మనము తెలుసుకుందాం సహోదరుడా చాలామంది బాగా చదువుకోవడము జ్ఞానం అనుకుంటారు బాగా డబ్బు సంపాదించడం జ్ఞానము అనుకుంటారు ఏదైనా క్రొత్తగా కనిపెట్టడము జ్ఞానము అనుకుంటున్నారు రకరకాలుగా ప్రయోగాలు చేసి కొత్త క్రొత్త వాటిని సృష్టించడము జ్ఞానము అనుకుంటున్నారు నా సహోదరుడా నువ్వు సెల్ ఫోన్ను వాడుకుంటున్నావు కానీ ఇది జ్ఞానము కాదు నా సహోదరుడా నువ్వు కంప్యూటర్ను వాడుకుంటున్నావు ఇది జ్ఞానము కాదు క్రొత్త కొత్తవి ఏదో కనిపెట్టుకుంటూ ఉన్నావు ఇది జ్ఞానము కాదు నీకు మంచి తెలివితేటల్లో ఉండొచ్చు కానీ అది జ్ఞానం కాదు కట్టిన ఇంటిలో నివాసం ఉండడము జ్ఞానం కాదు ఇంటిని కట్టడము జ్ఞానము కాదు సహోదరుడా అసలు జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానాన్ని ఎవరు సృష్టించారు జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానానికి పునాది ఎవరు ఈ జ్ఞానానికి కర్త ఎవరు అనేది మనము తెలుసుకోవాలి సహోదరుడా జ్ఞానం అంటే ఏ విధంగా ఉంటుందో నేను మీకు పూర్తిగా వివరిస్తాను జ్ఞానం అంటే నీకు ఆలోచించడానికి జ్ఞానము కావాలంటే మొదటగా నీలో మెదడు అనేది ఉండాలి అయితే ఈ మెదడును ఎవరు తయారు చేశారు ఈ మెదడుకు ఇంత ఆలోచించే శక్తి ఇంత జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది నువ్వు టీవీ చూడాలన్నా కంప్యూటర్ తయ తయారు చేయాలన్నా నువ్వు చదువుకోవాలన్నా ప్రతిదానికి మనకు బుర్ర ఉండాల ఈ మెదడు ఒక వస్తువు కాదు ఒక కంప్యూటర్ కాదు ఒక మాంసపు ముద్ద ఈ మాంసము ముద్దలో ఇంత శక్తిని ఎవరు పెట్టినారు ఈ రక్త మాంసాల్లో ఇంత జ్ఞాపక శక్తిని నిలువ ఉంచడానికి తయారు చేసినది ఎవరు నీ మెదడుకు కొత్తగా ఆలోచించాలా అనే ఆలోచన ఇచ్చేది ఎవరు కొత్తగా కనిపెట్టాలనే ఆలోచన ఇచ్చేది ఎవరు ఇంత జ్ఞానము మాంసంతో నిండిన ఈ మెదడుకు ఎక్కడి నుండి వచ్చిందని మనం గ్రహించాలి సహోదరుడా ఒక అలారం పెట్టుకుంటే ఒక సమయానికే మోగుతుంది కానీ నీలో ఉన్న నీ మెదడులో ఉన్న సిస్టమ్ను ఎవరు అంత క్రమంగా తయారు చేసి ఉన్నారు ఈ సిస్టమ్ ఎలా ఎలా నడుస్తుందంటే నీ శరీరాన్ని అంతటిని నడుపుతుంది ఈ సిస్టమ్ ఏది ఒక మెదడు అనే సిస్టమ్ ఏం చేస్తుంది నీ శరీరంలో ఏ అవయవము పనిచేయాలో ఏ అవయవము పనిచేయడం లేదో ఏ అవయవంలో ఏ ప్రాబ్లం ఉందో సమస్తము గ్రహించేది మెదడు మరి ఈ మెదడును ఎవరు సృష్టించారు మన శరీరంలో ఏ భాగం ముందుకు కదలాలన్నా మెదడు కావాల్సిందే మెదడు పని చేయకపోతే శరీరంలో అన్ని అవయవాలు చచ్చిపడిపోతాయి నువ్వు అనుకుంటున్నావు నేను జ్ఞానిని అని నువ్వు అనుకుంటున్నావు సహోదరుడా నువ్వు సెల్ ఫోన్ సృష్టించినావు నువ్వు జ్ఞానవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు నేను కంప్యూటర్ కనిపెట్టినాను నేను అని నువ్వు అనుకుంటున్నావు నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను నేను జ్ఞానవంతుని నువ్వు అనుకుంటున్నావు సహోదరుడా అయితే నీ శరీరంలో ఎముకలను నరములను చిలమండలను నిర్మించినది నిర్మించినది ఎవరు ఈయన అందరికంటే జ్ఞానవంతుడు నీ శరీరానికి నీ మెదడుకు నీ ఆలోచన శక్తిని ఇచ్చినవాడు జ్ఞానవంతుడయినాడు సహోదరుడా ఈ ప్రపంచంలో ఇంకొక కంప్యూటర్ అయినా తయారు చేయొచ్చు ఇంకొక సెల్ఫోన్ అయినా తయారు చేయొచ్చు ఇంకొక గృహమైనా తయారు చేయొచ్చు ఇంకొక జ్ఞానిని అయినా తయారు చేయవచ్చు కానీ ఒక మనిషి ఇంకొక మెదడును తయారు చేయలేడు ఒక మనిషి నూతనముగా ఇంకొక మెదడును పుట్టింపలేడు సహోదరుడా జ్ఞాపకం చేసుకో ఈ మెదడు తల్లి గర్భం నుండి నీకు రావాల్సిందే ఈ మెదడు తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడెవడు నీ మెదడును తల్లి గర్భంలో ఒక సిస్టమ్గా నిర్మించిన దేవుడు ఎవరు ఈ మెదడు లేకపోతే నువ్వు జీవితంలో ఏ దేనికి పనికి రావు ఏది కనిపెట్టలేవు ఏది నేర్చుకోలేవు ఏది పని చేయలేవు సహోదరుడా ఈ మెదడుకు ఒక సిస్టమును ఒక మెమోరీని జ్ఞాపక శక్తిని ఎక్కువగా నిర్మించిన వాడే నిజమైన వాడు ఆయనే దేవుడయినాడు నీవు నీవు తయారు చేసిన వాటికన్నా నిన్ను తయారు చేసిన వాడు గొప్పవాడు నీలో ఒక మాంస ముద్ద నిర్మించి దానిలో ఇంత ఆలోచన శక్తిని పెట్టినవాడు గొప్పవాడు నువ్వు నిద్రించుచున్నా కానీ నీ మెదడుకు పని చెప్పి నీలో ప్రతి అవయవమును కదిలింపజేసేవాడు గొప్పవాడైనాడు సహోదరుడా అయితే జ్ఞానం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము సహోదరుడా ఈ లోకంలో సమస్తము జ్ఞానము కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానము ఆయన యహోవాయే యు ఎందు భయభక్తులు కలిగి ఉట జ్ఞానమునకు మూలము జ్ఞానమునకు మూలము ఇదే జ్ఞానమునకు పునాది ఇదే జ్ఞానమునకు కర్త ఈయనే సహోదరుడా నీ జ్ఞానముకు కర్త ఎవడో నువ్వు గ్రహించాలా ఒకరు సృష్టించిన వాటిని వాడుకోవడం జ్ఞానమని నువ్వు అనుకుంటున్నావు ఒకరు తయారు చేసిన దానిని వాడుకోవడం జ్ఞానమని నువ్వు అనుకుంటున్నావు అయితే నువ్వు ఎన్నైనా తయారు చేయవచ్చు సహోదరుడా నువ్వు ఇంకొక మెదడును నువ్వు తయారు చేయలేవు ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా ఎంతమంది డాక్టర్లు ఉన్నా కానీ ఎంతమంది వైద్యులున్నా కానీ ఎంత జ్ఞానం ఉన్నా కానీ సహోదరుడా ఒక నరుడు ఇంకొక మెదడును తయారు చేయనే చేయలేడు నువ్వు సృష్టించవచ్చు వస్తువులను సృష్టించవచ్చు వస్త్రములను సృష్టించవచ్చు నీ జ్ఞానంతో సమస్తం ఏదైనా సృష్టించవచ్చు కానీ ఇంకొక మెదడును మనిషి సృష్టించలేడు ఇంకొక మెదడు నీకు కావాలంటే నువ్వు తల్లి గర్భం నుండి రావలసిందే అయితే సహోదరుడా నీవు ఆలోచన చేయాలా తల్లి గర్భంలో నీలో ఒక సిస్టమును నిర్మించిన వాడు నిజమైన జ్ఞాని అయి ఉన్నాడు సహోదరుడా ఆయన జ్ఞానము ఎలా ఉందో నువ్వు ఆలోచన చేయాలి ఈ సృష్టిని చేసినవాడు చంద్ర నక్షత్రములు చేసిన వాడు భూమిని శూన్యంలో నిలిపిన దేవుడు ఎవరు ఆకాశంలో నక్షత్రాలను ఈ సూర్య మండలంను చంద్ర మండలమును సమస్తమును నిర్మించిన వాడే నిజమైన జ్ఞాని అన్నాడు సహోదరుడ నువ్వు జ్ఞానవంతుడి కావాలంటే నీలో జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందో గ్రహించాలా నిన్ను తల్లి గర్భంలో చేసిన వాడే నీ మెదడులో జ్ఞానమును నిర్మించిన వాడే నిజమైన దేవుడైనాడు సహోదరుడా నీకు మెదడే లేకపోతే ఏ అవయవంలో నీలో పని చేయవు నువ్వు ఎందుకు పనికిరావు దేని విషయంలో నీకు ఏకాగ్రత ఉండదు సహోదరుడా అయితే సహోదరుడా నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు నువ్వు కలెక్టర్ కావాలన్నా మంచి చదువు చదువుకోవాలన్నా మంచి ఉద్యోగం నువ్వు చేయాలన్నా మంచి తెలివితేటలు నీకు ఉండాలన్నా నీకు ముందు జ్ఞానము కావాల ఈ జ్ఞానము కావాలంటే నువ్వు చదువుకుంటే నీకు జ్ఞానము రాదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమని దేవుడు చెప్తున్నాడు సహోదరుడా ఈ సృష్టిని చూస్తే జ్ఞానము ఇంత ఇంత సృష్టి ఎలా నిర్మింపబడిందని నువ్వు ఆలోచన చేసినప్పుడే నీకు జ్ఞానము తెలుస్తుంది సహోదరుడా అయితే సహోదరుడా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము నిన్ను సృష్టించినవాడు నీలో అవయవములు ఈ విధంగా నిర్మించినవాడు నరములు చిరమండములు మాంసములతో నిన్ను కప్పి నిన్ను ప్రాణవాయువుగా నడిపించేవాడే నిజమైన దేవుడై ఉన్నాడు సహోదరుడా అయితే నువ్వు దేవుని నమ్ముకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని నువ్వు గ్రహించి సహోదరుడా ఆయన ఎందు భయభక్తులు కలిగి నిజమైన జ్ఞానం ఆయననే ఆయన ఎందు భయభక్తులు కలిగి నలుచుకోవడమే సత్యమని నీవు గ్రహించాలని ఏసే పరిశుద్ధనామంలో అడిగి వేడుకొని పొంది నాంబరమ్మ తండ్రి ఆమె